నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చి దివాళీ స్పెషల్ అండి స్వీట్ షాప్ స్టైల్ పీనెట్ రోల్స్ చూపిస్తాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పీనెట్ రోల్స్ మనం స్వీట్ షాప్లో కొనాలంటే కేజీ ఫోర్ హండ్రెడ్ పెట్టుకుంటూ ఉంటామండి కానీ మనం ఇంట్లో హండ్రెడ్ రూపీస్ లోపు చాలా ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇది ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అని తెలిస్తే మీరు ఇంకా స్వీట్ షాప్లో కొనవసరం లేదు అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా టిప్స్తో ఇంకా కొలతలతో చెప్తానండి మీరు అలా మీరు ఆ టిప్స్ కొలతలతో చేస్తే కొత్తగా చేసేవాళ్ళైనా ఫస్ట్ టైమే చాలా బాగా వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా ఈ పీనట్ రోల్స్ కోసం నేను ఇక్కడ వన్ కప్ వేర్శన గింజలు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి వేర్శన గింజలు మనం సిమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం అలా కలపకపోతే కలర్ వచ్చేస్తాయండి ఈ పీనట్ రోల్స్ కోసం పల్లీలు కలర్ రాకూడదు ఫ్రై అవ్వాలంటే పచ్చివాసన లేకుండా అలా కలుపుతూ సిమ్లో ఫ్రై చేస్తే మనకి రోల్స్ చాలా బాగా వస్తాయండి అలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి దాన్ని పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దాన్ని మిక్సీలో వేసి మనం పౌడర్ చేసుకోవాలి మిక్సీలో మనం వెనక్కి తిప్పుకుంటూ స్లోగా పౌడర్ చేసుకుంటే మనకి పౌడర్ అవుతుందండి ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది అందుకే స్లోగా పౌడర్ చేసుకోండి తర్వాత ఇక్కడ ముప్పావు కప్పు పంచదార ఇంకా కొన్ని జీడిపప్పు ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ముప్పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను తర్వాత అందులో హాఫ్ కప్ వాటర్ పోసుకుంటున్నానండి వన్ కప్ వేరుశనగ గింజలకి ముప్పా కప్ షుగర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ పోసుకుని అలా కలుపుకోవాలి ఇది మరీ పెద్ద పాకమే అవసరం లేదండి వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదండి తీగ పాకం కన్నా కొంచెం తక్కువ ఉండాలి పాకం మాత్రం కాస్త ముదురైతే బాగా రాదండి తర్వాత మనకి ఈ పాకం ఒక టూ త్రీ మినిట్స్లో వచ్చేస్తుంది పంచదార ఉడికిపట్టాక ఎంతోసేపు పట్టదండి అలా అంటుకుంటే సరిపోతుంది రెండు చేతులు లైట్ తీగు రావాలండి అలా అలా వచ్చిన తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న వేరుసిన గింజల పొడి అందులో యాడ్ చేసుకోవాలి వన్ కప్ పల్లీలు తీసుకుంటే నాకు అలా ఫుల్గా వన్ కప్ పల్లీ పొడి వచ్చిందండి అది అందులో వేసుకుని బాగా కలిసేదాకా కలుపుకోవాలి షుగర్ ముప్పా కప్పు తీసుకోండి అప్పుడైతే పంచదార సరిపోయి మనకి పీనట్ రోల్స్ బాగా వస్తాయి పంచదార తక్కువైనా కూడా మనకి పీనట్స్ రోల్స్ రావండి పాకం కొంచెం పాకం అయిపోయినా విడిపోతుంది రోల్స్ సరిగ్గా రావు అందుకని మీరు పాకం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి కొంచెం పాకం అయినా పర్లేదు కానీ పాకం మాత్రం అవ్వకుండా చూసుకోండి అలా బాగా కలుపుకోవాలి చూసారా కొంచెం దగ్గర పడుతుంది కలర్ కూడా లైట్గా మారింది అలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంత లూజ్గానే ఉండాలండి మరీ టైట్గా దగ్గరికి రానిచ్చేస్తే మనకి ఆ పీనట్ రోల్స్ విడిపోతుంది తర్వాత అందులో హాఫ్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు కరెక్ట్గా ఇదే కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు మీకు రోల్స్ చాలా బాగా వస్తాయి ఆ గిన్నెలోకి తీసిపెట్టిన సగం దాంట్లో నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫుడ్ కలర్ బాగా కలిసేదాకా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలండి జీడిపప్పులు వీలైనంత ఫైన్గా చాప్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి మనం ముందుగా గిన్నెలో ఉంచిన సగం మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా గరితో కలుపుతూ ఉండాలండి అలా కలపడం వల్ల మనకి ఆ మిశ్రమం దగ్గరికి వచ్చేస్తుంది అలా కంటిన్యూస్గా టూ త్రీ మినిట్స్ కలపాలి అలాగే గిన్నెలో మిశ్రమం కూడా ప్లేట్లో వేసుకుని అది కూడా కలుపుతూ ఉండాలండి మనకు అది కలిపేటప్పటికీ దగ్గరగా ఉండ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అది మీరు ఆ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం దగ్గర కనుక రానిస్తే మనకి విడిపోతుందండి ఇందులో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఉండ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది అలా వచ్చిన తర్వాత ఒక బటర్ పేపర్కి నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను దాని మీద ఆ పీనట్ మిశ్రమం పెట్టుకుని మనం సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి అలా సిలిండ్రికల్ షేప్లో చేసుకున్న తర్వాత బటర్ పేపర్ చుట్టేసుకోవాలి చుట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ జీ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది బాగా సెట్ అయిపోతుంది ఈ లోపు ఇంకో బటర్ పేపర్కి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఆ పీనట్ మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేయట్లేదండి ఇది ఇలా కలిపితేనే గట్టిపడిపోతుంది అందులోనే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో అవసరం లేదు అది బాగా కలుపుకోవాలండి మనం చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి బాగా అలా కలుపుకుంటే మనకి మెత్తగా బాగా వస్తుందండి పైన షీట్ కూడా అలా బాగా కలుపుకుని పైన షీట్లా ప్రిపేర్ చేసుకోవాలి చేత్తో మీరు ఎంత అద్దితే అంత అలా స్ప్రెడ్ చేసి తర్వాత పైన ఇంకో బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి మన చపాతీలాగా మీరు ఈ బటర్ పేపర్ పొదులు ప్లాస్టిక్ షీట్ మీద కూడా చేసుకోవచ్చు ఇలా మనం చపాతీలా ఒత్తుకున్న తర్వాత ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ పీనట్ మిశ్రమం అందులో పెట్టి కవర్ చేసేయాలి పైన మనం ముందుగా వేరుసిన గింజలు వేయించి పెట్టుకుంటే టెన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుందండి ఈ స్వీటు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడతాను చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలా చుట్టుకోవాలండి బాగా పైన అదంతా కవర్ అయ్యేలా చుట్టుకోవాలి చుట్టుకొని అలా రోల్లా చేసుకోవాలి మీరు ఇదే రోల్ని జీడిపప్పుతో బాదం పప్పుతో కూడా చేసుకోవచ్చండి వేరుసెన గింజలు అయితే అందరూ ఎఫర్ట్ చేసేలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ గింజలతో చూపిస్తున్నాను తర్వాత దాన్ని చుట్టూ కూడా దగ్గరికి అలా అనుకుని కట్ చేసుకోవాలి ముక్కలుగా మీరు జీడిపప్పులు కనుక పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తే ఇలా కట్ చేసినప్పుడు విరిగిపోతాయండి అందుకే మీరు ఎంత ఫైన్గా చాప్ చేయగలితే అంత ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి జీడిపప్పు అంతేనండి ఇలా కట్ చేసుకుంటే మన పీనట్స్ రోల్స్ రెడీ మీరు పాకం ఏమాత్రం ముదురు పాకం రానిచ్చినా ఆ గరిట పెట్టి కలిపేటప్పుడు దగ్గరికి కనుక పండించినా పీనట్స్ రోల్స్ విడిపోతాయండి నేను చెప్పినట్టు అదే కన్సిస్టెన్సీలో దిప్ దింపి అదే కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పీనట్ రోల్స్ ఫస్ట్ టైం చేసినా మీరు చాలా బాగా చేయగలరు అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఈ పీనట్ రోల్స్ మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేసి తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్